రామలక్ష్మణ్ ఉన్నాను ఇక్కడ. వాళ్ళ అద్భుతం, ఇక వాళ్ళ పండగ కాబట్టి వాళ్ళ యాసుకుని కూడా చెప్పాలి. ఆ పిల్లడు నాడు కుర్రాడు నాదంతకే ఆయన, మనం ఏం చెప్తాం, ప్రతి సినిమా కలిసి చేస్తాం. సో ఎంత చెప్పినా అంత ఇది అయ్యి బాబు నాడు అబ్బా బాబు ఏడిపించేశాడండి. ఎవరిని? నన్ను. రే ఈయన ఎత్తుకుంటే చాలు, నన్ను చూస్తే ఇప్పుడు బాగానే ఉన్నావు కదా, షూటింగ్ అప్పుడు ఏంటి మాయ రోగం, ఇప్పుడు నల్లా ఇరిగే అంగ షూటింగ్ అప్ప పాత పడనే వాళ్ళు ఉంటే ఏంట్రా నన్ను ఒక్క అంటే ఈ నన్ను చూస్తే ఏడు చూడు ఇప్పుడు లొకేషన్లో అంటే నాకేంటో అది మన సమరసింహారెడ్డి నుంచి కూడా మన నరసింహనాయుడు నుంచి కూడా ఫస్ట్ షార్టే పిల్లలతో రక్తంతో దాంతో పెడతారు. ఏ పిల్లలను చూసి భయపడతాడు? ఆ ఫైటర్స్ ఆ టైగర్ను ఆడెళ్ళాడు పడను అద్దం పగలను, నేను ఆ టైగర్ను గాల్లో ఈనెత్తుకుని గాల్లో ఎవరికైనా భయం వేస్తుంది పిల్లలకి ఆ నరసింహనాయుడు నుంచి. అప్పుడుదా బాగుంటారు. నన్ను చూడగా మొదలు పెడతాడు, దేని విల్లన్ అయినట్టు చిన్న సినిమాలో హీరోని నేను. వీడు ఓపిక పెట్టిన కష్టానికి నన్ను, నీకు కూడా పెట్టిన కష్టానికి. చాలా అద్భుతంగా వచ్చే సినిమా అందరు చూడని చూసి బ్రహ్మాండంగా మీరంతా అంటే వినోదం సినిమా అన్నది ఒకటేమో ఎన్నో శాఖలు పనిచేస్తున్న ఒక ఫీల్డు సినిమా అన్నది. అలాగే మనిషిలో నేను ఎప్పుడు ఒక సినిమాలో చెప్పాను నరసింహనాయుడులో, కళను కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ అని. అంటే అలాగే కళ దేనికోసమో అది నా ప్రతి సినిమాలో ఉంటుంది, దాని యొక్క అర్థం పరమార్థం. సో అందరూ వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా పెంపొందించుకోవాలని కళ్యాణి గారు మంచి మాట చెప్పారు. ప్రేమని అందరికీ పంచిపెట్టమన్నది ఈ సినిమాలో మెయిన్ అండర్ కరెంట్, కథకి మూలం. కాబట్టి అందరు కూడా కలిసిమెలిసి ఉండండి, హ్యాపీగా సినిమా చూడండి. చూసి ఏదైతే ఉద్దేశంతో ఈ సినిమాని మేము చేశామో దానికి ప్రతిఫలం మీరు అందుకోండి. అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.